పర్యాటక కేంద్రాలు విలవిలబోతున్నాయి. కరోనా ప్రభావం ఒకవైపు, ఇటు వర్షాలు కురుస్తుండటమే మరోవైపు కారణమని తెలుస్తుంది. నిరాశలో చిరు వ్యాపారులు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతం పాడేరు డివిజన్ పరిధిలో అరకు, పాడేరు, జీమాడుగుల, బుర్రాగోహలు, పద్మాపురం, అందాల అరకులోయకు ఓ మోస్తరుగా పర్యాటకులు వచ్చారు. దీంతో సందర్శిత ప్రాంతాలైన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, చాపరాయిలో సందడి వాతావరణం నెలకొంది. దీనిలో భాగంగా పలువురు కుటుంబ సభ్యులతో యువత కూడా సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. చాపరాయిలో ప్రతిరోజు వర్షం కురుస్తుండటంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ పర్యాటకులు లెక్క చేయకుండా నీటి ప్రవాహంలో జారుతూ కేరింతలు కొట్టారు. కొత్తపల్లి జలపాతం. జీమాడుగుల మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు జాడ కనిపించడం లేదు. కరోనాతో సెలవు రోజులైనప్పటికీ పదుల సంఖ్యలో మాత్రమే జనం వచ్చారు. దీంతో జలపాతం బోసిపోయింది. పర్యాటక సీజన్ లేకపోయినా అంతంత మాత్రంగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 లోపు మాత్రమే సందర్శించినట్లు జలపాతం నిర్వాహకులు అంటున్న మాటలు. చిరు వ్యాపారులు సైతం నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం వర్షాలు వస్తుండటంతో సందర్శకులు తగ్గుముఖం పట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. చాపరాయికి అంతంత మాత్రమే. డుమ్రిగూడ ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి. జలపాతానికి పర్యాటకులు అంతంత మాత్రంగానే విచ్చేశారు. కరోనా ప్రభావంతో సెలవు రోజులు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో తగ్గుముఖం పట్టిందని పలువురు భావిస్తున్నారు. దీంతో పర్యాటకులను నమ్ముకొని వ్యాపారులు సాగిస్తున్న చిరు వ్యాపారులు నిరాశ చెందుతున్నారు.